పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ లో నిలిసి ఉన్న రేషన్ బియ్యం లారీని అధికారులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై విభాగం డిప్యూటీ తహసీల్దార్ సీతారత్నం అక్కడికి చేరుకోవడంతో డ్రైవర్ వదిలేసి పారిపోయాడు. ఈ లారీ ఖమ్మం జిల్లా నుంచి వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సుమారు 17 టన్నుల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నవాబుపాలెంలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ కు లారీని తరలించారు. సుమారుగా 350 బస్తాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది అన్లోడ్ చేయించిన తర్వాత ఎంత అనేది ఫర్దర్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టాక్స్ని ప్లస్ వెహికల్ని కూడా సీజ్ చేసి మా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అందులో మీరు పీడిఎస్ రైస్ అని నిర్ధారణ అయిందంటారా, ఇంకా లేదా ఎన్ని బస్తాలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇంకా తెలియదండి. డ్రైవర్ అయితే ఇక్కడ ఎవరు లేరు. స్టాక్ మాత్రం పట్టుకోవడం జరిగింది. 100% పీడిఎఫ్ గన్నీ బ్యాగ్స్లోనే, గవర్నమెంట్ గన్నీ బ్యాగ్స్లో ఉన్నాయి. స్టాక్ను సీజ్ చేసి మేము ఎంఎల్ఎస్ పాయింట్లో సీజర్ స్టాక్ పెట్టడం జరిగింది. ఓకే.